హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కింద మా కొత్త ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలరు జనరల్ సైన్స్ విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఫుడ్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు అవర్ బాడీ దీనికి కరెక్ట్ ఆన్సర్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ సో మనం ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అవర్ ఫుడ్ కాంటైన్ ఫైవ్ మెయిన్ కాంపోనెంట్స్ ఫుడ్లో ముఖ్యమైన ఐదు పదార్థాలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే ప్రోటీన్స్ ప్రోటీన్స్ని తెలుగులో మాంసకృత్తులు అని అంటారు కార్బోహైడ్రేట్స్ని పిండి పదార్థాలు అని అంటారు ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు కొవ్వులు మినరల్స్ అంటే ఖనిజాలు విటమిన్స్ విటమిన్స్ అంటే మీకు తెలిసిందే విటమిన్లు సో దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ న్యూట్రియెంట్స్ న్యూట్రియంట్స్ని తెలుగులో పోషకాలు అని అంటారు న్యూట్రియం తెలుగులో పోషకాలు అని అంటారు సో ముందుగా ప్రోటీన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మినరల్స్ అండ్ విటమిన్స్ గురించి అయితే పెద్ద లెసనే ఉంది సో ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఆర్ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ ప్రోటీన్స్ హెల్ప్ అస్ టు గ్రో అండ్ రిపేర్ అవర్ బాడీ సెల్స్ పల్సెస్ ఎగ్స్ మీట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ ప్రోటీస్ ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతాయి అలానే మన బాడీలో సెల్స్ని రిపేర్ చేయడానికి సెల్స్ అంటే కణాలు కణాలని రిపేర్ చేయడానికి పెరగడానికి ప్రోటీన్స్ అనేవి ఉపయోగపడతాయి పల్సెస్ అంటే పప్పులు ఎగ్స్ మీట్ అంటే మాంసం మిల్క్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి రిచ్ అంటే అధికంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు సో ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగే అడిగింది ఏంటంటే ఎనర్జీని ఇచ్చే ఎనర్జీని ఇచ్చేవి ఏంటి అని అడిగారు ఫుడ్లో అవి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియెంట్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీనిచ్చే పోషకాలు కార్బోహైడ్రేట్స్ హైడ్రేట్స్ అనేవి దేంట్లో ఉంటాయంటే వీట్ అంటే గోధుమలు రైస్ కార్న్ పొటాటో షుగర్ బ్రెడ్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఈ పదార్థాల్లో ఉంటాయి అలానే ఫ్యాట్స్ ఫ్యాట్స్ గివ్ అస్ మోర్ ఎనర్జీ దాన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ గివ్ అస్ మోర్ ఎనర్జీ దాన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ కంటే అధికంగా శక్తినిస్తాయి మీట్ మాంసం వెజిటబుల్ ఆయిల్ మిల్క్ బట్టర్ చీజ్ గీ క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ ఈ ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు ఎక్కడెక్కడ లభిస్తాయంటే వీటిలో మీట్ అంటే మాంసం వెజిటబుల్ ఆయిల్ మిల్క్ బట్టర్ బట్టర్ అంటే వెన్న చీజ్ చీజ్ అంటే జున్ను గీ గీ అంటే నెయ్యి క్రీమ్ మరియు డ్రై ఫ్రూట్స్లో ఇవి ఫ్యాట్స్ లభిస్తాయి వెన్ వీ ఈడ్ మోర్ ఫ్యాట్స్ దాన్ అవర్ బాడీ రిక్వైర్స్ దెన్ ద ఎక్సీస్ ఫ్యాట్ గెట్స్ అక్యుమలేటెడ్ ఇన్ అవర్ బాడీ అంటే మనం ఫ్యాట్స్ అనేవి అంటే కొవ్వులు అనేవి మన బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఫ్యాట్ తయారవుతుంది అండ్ ఫిష్ ఐరన్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ అంటే బాస్వరం మొదలైన అనేవి మనం ఫ్రూట్స్ ద్వారా వెజిటబుల్స్ ద్వారా ఎగ్స్ మరియు ఫిష్ ద్వారా ఈ మినరల్స్ని ని పొందుతాం మినరల్స్ కీప్ అవర్ బాడీ ఫిట్ అండ్ హెల్తీ మినరల్స్ మన బాడీని ఫిట్గా మరియు హెల్తీగా ఉంచుతుంది సో ఇవి ఫ్రూట్స్లో మరియు వెజిటబుల్స్లో లభించే వినరల్ మినరల్స్ ఐరన్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ విటమిన్స్ విటమిన్స్ ఫైట్ విత్ డిసీజెస్ అండ్ కీప్ అవర్ బాడీ హెల్తీ విటమిన్స్ అనేవి మన బాడీలోని డి విటమిన్స్ విటమిన్స్ ఫైట్ విత్ డిసీజెస్ అండ్ కీప్ అవర్ బాడీ హెల్తీ విటమిన్స్ అనేవి డిసీజెస్ అంటే వ్యాధులతో ఫైట్ చేసి మన బాడీని హెల్తీగా ఉంచుతాయి వి గెట్ విటమిన్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎగ్స్ అండ్ ఫిష్ మనం విటమిన్స్ని ఫ్రూట్స్ ద్వారా వెజిటబుల్స్ ద్వారా ఎగ్స్ ద్వారా మరియు ఫిష్ ద్వారా పొందుతాము విచ్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఆర్ నోన్ యాస్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ మనం ఇంతకుముందు క్వశ్చన్ లో చూసాం ఫ్రెండ్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఆన్సర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ప్రోటీన్స్ ఆర్ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ అంటే పోషకాలు ది హెల్ప్ అస్ టు గ్రో అండ్ రిపేర్ అవర్ బాడీ సెల్స్ పల్సెస్ ఎగ్స్ మీట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ థర్డ్ క్వశ్చన్ విచ్ న్యూట్రియంట్స్ ఆర్ రికార్డెడ్ యాజ్ ఎనర్జీ ప్రొవైడింగ్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్ ఎనర్జీ ప్రొవైడ్ చేసే పోషకాలు ఏంటి మన ఆహారంలో అని అడుగుతున్నాడు దీనికి ఆన్సర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ దీనికి కూడా ఇంతకు ముందు చూసాం ఫ్రెండ్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫ్యాట్స్ గివ్ అస్ మోర్ ఎనర్జీ దాన్ కార్బోహైడ్రేట్స్ కార్బో అవర్ బాడీ ప్రొడ్యూసెస్ విచ్ విటమిన్ ఇన్ దెజెన్స్ ఆఫ్ సన్ లైట్ సూర్యరశ్మిలో మనం పొందే విటమిన్ ఏది ఆన్సర్ డి విటమిన్స్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్ వన్ ఈ ఫ్యాట్ సోలబుల్ సెకండ్ వన్ ఈస్ వాటర్ సోలబుల్ సోలబుల్ అంటే కరగడం సో ఏ విటమిన్స్ వాటర్లో లేదా ఫస్ట్ ఫ్యాట్లో కరిగేవేంటో చూద్దాం ఫ్రెండ్స్ విటమిన్స్ ఏ డిఈ అండ్ ఆర్ ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్ విటమిన్స్ బి అండ్ సిఆర్ వాటర్ సోలబుల్ విటమిన్స్ సో కొవ్వులో కరిగే విటమిన్స్ విటమిన్ ఏ డిఈ అండ్ కే మరియు నీటిలో కరిగే విటమిన్స్ బి అండ్ సి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్ విటమిన్ ఏ ఏ ఫుడ్లో లభిస్తుందంటే మిల్క్ మ్యాంగో క్యారెట్ ఎగ్యోల్క్ మరియు బటర్ ఎగ్ ఎగ్యోల్క్ అంటే గుడ్డులో ఉండే పచ్చ సొన నైట్ బ్లైండ్నెస్ ఒకవేళ విటమిన్ ఏ కనుక లోపిస్తే నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి వస్తుంది విటమిన్ బి విటమిన్ బిలో మిల్ విటమిన్ బి లభించే పదార్థాలు మిల్క్ బీన్స్ ఎగ్స్ మరియు మీట్ విటమిన్స్ బి గన విటమిన్ బి కనుక లోపిస్తే బెరీ అనే వ్యాధి వస్తుంది విటమిన్ సి విటమిన్ సిని విటమిన్ సి పదార్థాలు ఆరెంజ్ లెమన్ మరియు టమాటా విటమిన్ సి గనక లోపిస్తే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది స్కర్వీ అనే వ్యాధి వస్తుంది విటమిన్ డి విటమిన్ డి అనేది ఫిష్లో ఎగ్లో మిల్క్లో మరియు బట్టర్లో ఉంటుంది విటమిన్ డి కనుక లోపిస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది రికెట్స్ అనేవి చిన్న పిల్లలకు వచ్చే వ్యాధి రికెట్స్ అనేది చిన్న పిల్లలకు వచ్చే వ్యాధి విటమిన్ ఇ విటమిన్ ఇ అనేది మిల్క్ మరియు ఎగ్స్లో ఉంటుంది విటమిన్ ఈ అనేది మిల్క్ మరియు ఎగ్స్లో ఉంటుంది విటమిన్ ఈ కనుక లోపిస్తే ఎర్లీ ఏజింగ్ ఎర్లీ ఏజింగ్ అంటే అతి త్వరగా వృద్ధాప్యం వస్తుంది అది త్వరగా త్వరగా ముసలి వాళ్ళు అవుతారు ఏజింగ్ అంటే వృద్ధాప్యం సో విటమిన్ ఈ కనుక లోపిస్తే ఎర్లీగా ముసలి వాళ్ళు అవుతారు విటమిన్ కే విటమిన్ కే ఎందులో దొరుకుతుందంటే ఫిష్ లివర్ ఫిష్ లివర్ ఆయిల్ మిల్క్ మరియు ఎగ్స్లో దొరుకుతుంది విటమిన్ కే కనుక లోపిస్తే బ్లడ్ అనేది గడ్డ కట్టదు బ్లడ్ అనేది గడ్డ కట్టదు విటమిన్ కే కనుక లోపిస్తే విటమిన్ కే వల్ల ఒకవేళ విటమిన్ కే కనుక లోపిస్తే చిన్న గాయమైనా కూడా రక్తం అనేది చాలా ఎక్కువగా పోతుంది చాలా ఎక్కువగా పోతుంది విటమిన్స్ విటమిన్ డి బుల్డ్ స్ట్రాంగ్ బోన్స్ విటమిన్ డి బిల్స్ స్ట్రాంగ్ బోన్స్ విటమిన్ డి వల్ల ఎముకలు బలంగా మారుతాయి సో అవర్ బాడీ ప్రొడ్యూసెస్ విటమిన్ డి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ మినరల్ రిజల్ట్స్ ఇన్ అనీమియా ఏ మినరల్ అంటే ఏ ఖనిజ వనరు లోపించడం వల్ల ఏ ఖనిజం లోపించడం వల్ల అనీమియా అనే వ్యాధి వస్తుంది ఆన్సర్ ఐరన్ ఐరన్ లోపించడం వల్ల అనీమియా అనే వ్యాధి వస్తుంది అనీమియా అంటే తెలుగులో రక్తహీనత రక్తహీనత ఇక్కడ మినరల్స్ ఒకవేళ అది లోపిస్తే జరిగేది ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఐరన్ ఐరన్ లోపిస్తే అనీమియా వస్తుంది అనీమియా వస్తే ద పర్సన్ గెట్స్ వెరీ టైర్డ్ ఈజీలీ అనీమియా వస్తే ద పర్సన్ గెట్స్ వెరీ టైర్డ్ ఈజీలీ ఈజీగా అలసిపోతాడు ఈజీగా అలసిపోతాడు అలానే క్యాల్షియం క్యాల్షియం కనుక లోపిస్తే బోన్స్ బికమ్ వీక్ అండ్ సాఫ్ట్ టూత్ డికే అంటే బోన్స్ అనేవి మెత్తగా మరియు వీక్గా మారతాయి అలానే టూత్ డికే అంటే పళ్ళు అనేవి నాశనం అవుతాయి లేదా చెడిపోతాయి పళ్ళు చెడిపోతాయి కాల్షియం లోపిస్తే అయోడిన్ అయోడిన్ లోపించడం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది అయోడిన్ లోపించడం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది గెట్స్ స్వాలెన్ నెగ్గెట్ స్వాలెన్ అంటే మెడ అనేది ఉబ్బుతుంది మెడ అనేది ఉబ్బుతుంది ఫాస్ఫరస్ బోన్స్ బికమ్ వీక్ అండ్ బ్రిటల్ బోన్స్ బికమ్ వీక్ అండ్ బ్రిటల్ ఒకవేళ ఫాస్ఫరస్ లోపిస్తే బోన్స్ అనేవి వీక్గా మారతాయి మరియు బ్రిటెల్ బ్రిటెల్ అంటే పెలుసుగా మారడం లేదా సులభంగా పగిలిపోయేలా మారడం బ్రిటిల్ అంటే పెలుసు పెలుసు నెక్స్ట్ అలానే గాయటర్ ఈ గాయటర్ని తెలుగులో గ్రంథివాపు వ్యాధి అని అంటారు గాయటర్ ఈ గాయటర్ గనుక వస్తే గాయటర్ వ్యాధి కనుక వస్తే థైరాయిడ్ గ్రంథి యొక్క పరిమాణం పెరుగుతుంది థైరాయిడ్ గ్రంథి యొక్క పరిమాణం పెరుగుతుంది వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ రికెట్స్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ రికెట్స్ సాఫ్ట్ అండ్ బెంట్ బోన్స్ సాఫ్ట్ అండ్ బెంట్ బోన్స్ రికెట్స్ అనే వ్యాధి చిన్నపిల్లల్లో వస్తుంది రికెట్స్ అనే వ్యాధి చిన్నపిల్లల్లో వస్తుంది ఇది వస్తే ఎముకలనేవి అనేవి మెత్తబడిపోతాయి సిమ్టమ్స్ సాఫ్ట్ అండ్ బెంట్ బోన్స్ డాష్ ఈజ్ ఎ పిగ్మెంట్ దట్ గివ్స్ రెడ్ కలర్ టు బెడ్ బ్లడ్ పిగ్మెంట్ అంటే వర్ణకం లేదా రంగు పదార్థం హిమోగ్లోబిన్ అనే వర్ణకం వల్ల బ్లడ్ కి ఎరుపు రంగు వస్తుంది రక్తానికి ఎరుపు రంగు రావడానికి కారణం హిమోగ్లోబిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్ ఇది డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి కెన్ క్యాస్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి కెన్ కాస్ స్కర్వీ విటమిన్ సి గనక లోపిస్తే డెఫిషియన్సీ అంటే లోపించడం విటమిన్ సి గనక లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుంది డిసీజ్ కాజ్డ్ బై ఎ సివియర్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ ఇన్ ద డైట్ ఏది ఏది అంటే ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్ లోపించడం వల్ల ఏ డిసీజ్ వస్తుంది ఏ వ్యాధి వస్తుంది కార్బోహైడ్రేట్ మరియు ప్రోటీన్స్ లోపించడం వల్ల మరాస్మస్ అనే వ్యాధి వస్తుంది మరాస్మస్ అనే వ్యాధి వస్తుంది ఈ మరాస్మస్ వ్యాధి అనేది యూజువల్గా అంటే సాధారణంగా చిన్నపిల్లల్లో వస్తుంది మరాస్మస్ అనే వ్యాధి చిన్నపిల్లల్లో వస్తుంది బాడీ వెయిట్ అరవై రెండు శాతం కంటే ఎక్కువగా తగ్గుతుంది ఈ మరాస్మస్ అనే వ్యాధి వస్తే బాడీ వెయిట్ వాళ్ళు ఉన్న వెయిట్ కంటే అరవై రెండు శాతం తక్కువగా అయిపోతారు అలానే వాళ్ళ ఎముకలు మొత్తం బయటికి కనబడేలా తయారవుతారు మరాస్మస్ అనే వ్యాధి కనుక వస్తే మరాస్మంట్ మరాస్మస్ అంటే అర్థం ఎండిపోయినా నైట్ బ్లైండ్నెస్ ఈస్ కాసడ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ విటమిన్ ఏ నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి ఏ విటమిన్ లోపించడం వల్ల రే చీకటి వస్తుంది ఆన్సర్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఆఫ్ డ్యాష్ కాసెడ్ స్క్వెల్లింగ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ లోపించడం వల్ల థైరాయిడ్ గ్రంథి అనేది పెద్దగా అవుతుంది పరిమాణం పెరుగుతుంది సో ఆన్సర్ అయోడిన్ అయోడిన్ లోపించడం వల్ల ద విటమిన్ దట్ గెట్స్ ఈజీలీ డిస్ట్రాయిడ్ బై హీటింగ్ డ్యూరింగ్ కుకింగ్ ఈజ్ విటమిన్ సి ఏ విటమిన్ని వేడి చేయడం వల్ల నశిస్తుంది అని అర్థం ఆన్సర్ విటమిన్ సి ఏ కండిషన్ కాసర్ బై ద ఎక్సెసివ్ లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద బాడీ మన బాడీలో అధిక మొత్తంలో వాటర్ని కోల్పోతే దాన్ని ఆ స్థితిని డిహైడ్రేషన్ అని అంటారు డీహైడ్రేషన్ అని అంటారు థిక్ వెయిన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎ లీఫ్ ఈస్ ఇట్స్ లీఫ్ అంటే ఆకు వెయిన్ అంటే ఆకు ఈనే సో థిక్ వెయిన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎ లీఫ్ ఈస్ ఇట్స్ మిడ్ రిబ్ మిడ్ రిబ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వీక్ స్టెమ్ విచ్ కెనాట్ స్టాండ్ అప్రైట్ అండ్ స్ప్రెడ్ ఆన్ ద గ్రౌండ్ అప్రైట్ అంటే నిలువుగా నిలువుగా వీక్ స్టెమ్ స్టెమ్ అంటే కాండం అనేది వీక్ గా ఉండి కెన్ నాట్ స్టాండ్ అప్రైట్ నిల నిలబడలేని అండ్ స్ప్రెడ్ ఆన్ ద గ్రౌండ్ దీనికి ఆన్సర్ క్రీపర్ క్రీపర్ అంటే కింద పాకుతుంది ఉదాహరణకు గుమ్మడికాయ చెట్టుని చూస్తే అది కింద పాకుతుంది క్రీపర్ కి ఉదాహరణ గుమ్మడికాయ పంప్కిన్ ఇలా నెక్స్ట్ థిక్ హార్డ్ స్టెమ్ విత్ బ్రాంచెస్ ఇన్ ద అప్పర్ ప్లాంట్ థిక్ హార్డ్ స్టెమ్ విత్ బ్రాంచెస్ ఇన్ ద అప్పర్ ప్లాంట్ థిక్గా ఉండి మరియు హార్డ్గా ఉన్న స్టెమ్ స్టెమ్ అంటే కాండం విత్ బ్రాంచెస్ ఇన్ ద అప్పర్ ప్లాంట్ బ్రాంచెస్ పై భాగంలో పెరుగుతాయి సో దీనికి ఆన్సర్ ట్రీ స్లైట్లీ థిక్ హార్డ్ స్టెమ్ విత్ బ్రాంచింగ్ నియర్ ద బేస్ స్టెమ్ హార్డ్గా ఉండి కాండం హార్డ్గా ఉండి కొద్దిగా థిక్గా ఉండి నేలకు కొంచెం ఎత్తుగా పెరిగే వాటిని ష్రెబ్స్ అని అంటారు దీనికి ఉదాహరణ లెమన్ లెమన్ ట్రీని కనుక చూస్తే ష్రబ్ అని అర్థమవుతుంది అది భూమి నుంచి మనకు అందేంత ఎత్తులో మాత్రమే పెరుగుతుంది మించి పెరగదు ట్రీస్ అనేవి చాలా పెద్దగా పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ నీమ్ ట్రీ నీమ్ అంటే వేవ చెట్టు వాటి స్టెమ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి స్పినాచ్ ఎ రిచ్ రిచ్ సోర్స్ ఆఫ్ స్పినాచ్ ఈస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ స్పినాచ్ అంటే పాలకూర పాలకూరలో అధికంగా ఐరన్ లభిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ బీట్ వన్ ఈస్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ లో ఈ క్రింది వాటిలో ఏది కార్బోహైడ్రేట్ కాదు అని అంటున్నారు ఆన్సర్ యాపిల్ యాపిల్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు సో మళ్ళీ ఒకసారి కార్బోహైడ్రేట్స్ దగ్గరికి వెళ్తే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియన్స్ వీట్ రైస్ కార్న్ పొటాటో షుగర్ బ్రెడ్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ సో ఇందులో వీట్ రైస్ కార్న్ ఇవన్నీ ఉన్నాయి ఆపిల్ అనేది దీంట్లో లేదు ఫ్రెండ్స్ డాష్ రిపేర్స్ అవర్ బాడీ సెల్స్ మన బాడీ సెల్స్ని రిపేర్ చేసేవి ఏవి ఇందాకే చూసాం ఆన్సర్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ నేమ్ ఏ విటమిన్ దట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ మిల్క్ పాలలో ఉండని విటమిన్ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ మనకు ఇందాకటి టేబుల్ చూస్తే ఏలో విటమిన్ ఏలో మిల్క్ ఉంది బీలో ఉంది డిలో ఉంది ఈలో ఉంది మరియు కేలో ఉంది విటమిన్ సిలో మిల్క్ మిల్క్లో విటమిన్ సి అనేది లేదు మిల్క్లో విటమిన్ సి అనేది లేదు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ విటమిన్ సి విటమిన్ సి అనేది మిల్క్లో ఉండదు అలానే బి విటమిన్స్లో బి ట్వెల్వ్లో మిల్క్లో బి ట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ విటమిన్ బి ట్వెల్వ్ అనేది మిల్క్లో ఎక్కువగా ఉంటుంది సి అనేది పాలలో ఉండదు ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్ పాలలో ఉండని విటమిన్ ఏది ఆన్సర్ విటమిన్ సి విటమిన్ సి ఏ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్ దట్ గివ్ షేప్ అండ్ సపోర్ట్ టు అవర్ బాడీ సపోర్ట్ టు అవర్ బాడీ ఫ్రేమ్ వర్క్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే ఒక ఆకారాన్ని ఇచ్చేదాన్ని ఫ్రేమ్ వర్క్ అని అంటారు ఒక ఆకారాన్ని ఇచ్చేదాన్ని ఫ్రేమ్ వర్క్ అని అంటారు ద స్ట్రాంగ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ దట్ గివ్స్ ఇట్ షేప్ సో దీనికి ఆన్సర్ స్కెల్టన్ ఏ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్ దట్ గివ్స్ షేప్ అండ్ సపోర్ట్ టు అవర్ బాడీ ఆన్సర్ స్కెల్టన్ స్కెల్టన్ అంటే అస్థి పంజరం అస్థి పంజరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో